Hi friends, welcome to VK Facts in Telugu. New Delhi Bitcoin ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్నమాట. అంతేకాదు ఈ బిట్కాయిన్ విలువ అమాంతం పైకి పెరిగిపోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో బిట్కాయిన్స్ గురించి తెలియకపోయినా చాలామంది వాటితో కరెన్సీ ట్రెండింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ విలువ 18,000 అమెరికన్ డాలర్లకు పైనే ఉంది. March 2010లో బిట్కాయిన్ విలువ 0.003 డాలర్లుగా ఉండేది. ఇప్పుడు చూస్తే కొన్ని లక్షల రేట్లు పెరిగిపోయింది. అసలు బిట్కాయిన్ అంటే ఏమిటి, అది ఎలా చలమణిలోకి వచ్చింది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బిట్కాయిన్ అనేది నిజానికి ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు. దీన్ని ఏ దేశం కూడా తయారు చేయలేదు. ఇది ఒక వర్చువల్ కరెన్సీ. దీన్ని డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ అని కూడా పిలుస్తారు. అంటే కేవలం ఇంటర్నెట్లోనే ఈ కరెన్సీ చెల్లుబాటు అవుతుందన్నమాట. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రపంచం అంతా బిట్లు బైట్లతోనే ఉంటుంది కదా, అందుకని ఇంటర్నెట్లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక దీనికి బిట్కాయిన్ అనే పేరు పెట్టారు. ఈ బిట్కాయిన్ కరెన్సీని మొదట 2008లో సతోషి నకమోటో అనే వ్యక్తి అందుబాటులోకి తెచ్చాడు. ఇది ఆ వ్యక్తి అసలు పేరు కూడా కాదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సతోషి నకమోటో పేరిట బిట్కాయిన్ను ప్రవేశపెట్టాడు. అదే సంవత్సరంలో అంటే August 18, 2008 bitcoin.org అనే వెబ్సైట్ను కూడా అతను ప్రారంభించాడు. ఆ వెబ్సైట్ ఇప్పటికీ రన్నింగ్లోనే ఉంది. నిజానికి ఒకప్పుడు ఈ బిట్కాయిన్కు అసలు ఎలాంటి విలువ ఉండేది కాదు. కానీ March 2010లో ఒక బిట్కాయిన్ విలువ 0.003 అమెరికన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలో బిట్కాయిన్ కరెన్సీని మొదటిసారిగా March 2010లో వాస్తవ కరెన్సీతో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. దీని సృష్టికర్త సతోషి 2010లో బిట్కాయిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అయితే అప్పటికే అందులో ఉన్న కొంతమంది సాఫ్ట్వేర్ డెవలపర్లు బిట్కాయిన్ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లారు. అనతి కాలంలోనే బిట్కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది. అన్ని కరెన్సీలతో పోలిస్తే బిట్కాయిన్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చింది, కానీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఇప్పుడు చాలామంది ఈ బిట్కాయిన్లపై మదుపు చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. బిట్కాయిన్ అంటే వర్చువల్ కరెన్సీ అని చెప్పుకుంటాం కదా, కనుక దీన్ని మన దగ్గర ఉన్న వాస్తవ కరెన్సీతో కొనాల్సి ఉంటుంది, అప్పుడే దీన్ని వాడగలం. అలాగే బిట్కాయిన్ అనేది పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్, అంటే అమ్మకందారులకు కొనుగోలుదారుకు మధ్య మధ్యవర్తులు ఎవరూ ఉండరు, నేరుగా లావాదేవీలు జరుగుతాయి. కాబట్టి ఈ బిట్కాయిన్ పట్ల ఆసక్తి పెరిగింది. తొలుత దీనికి ఎక్కువగా ఆన్లైన్ గేమింగ్ సైట్లలో వాడేవాళ్ళు. ఈ బిట్కాయిన్ లావాదేవీలు ఎంత పెద్ద ఎత్తున జరిపినా ప్రాసెసింగ్ ఫీజు తక్కువగానే ఉంటుంది. అయితే ఇటీవల బిట్కాయిన్ను కొన్ని దేశాలు అధికారికంగా వాస్తవ కరెన్సీగా గుర్తించే అవకాశం ఉందనే సమాచారం గుప్పుమంది. దీంతో బిట్కాయిన్ విలువ అమాంతం పెరిగింది. బిట్కాయిన్ లావాదేవీలు అత్యంత గోప్యంగా జరిగిపోతాయి. ఎవరు ఎవరికి బిట్కాయిన్లను పంపుతున్నారో మూడో వ్యక్తికి ఆ వివరాలు తెలియవు. మనకు బిట్కాయిన్లను పంపితే అవతల వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంటాయి. అలాగే మనం ఎవరికైనా బిట్కాయిన్లను పంపితే మన వివరాలు అవతల వారికి తెలియవు. బిట్కాయిన్ ఏ దేశానికి చెందిన ప్రభుత్వం, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ఆధీనంలో కూడా లేనందున దీని లావాదేవీలపై వినియోగదారులకు ఎలాంటి ట్యాక్సులు విధించలేరు. కనుకనే బిట్కాయిన్కు అంతటి ఆదరణ పెరిగింది. వర్చువల్ కరెన్సీ బిట్కాయిన్కు ఎలాంటి పూచీ హామీ ఉండదు. బిట్కాయిన్ కొనేవాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఇది వాస్తవంగా మనం వాడే కరెన్సీ కాదు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ఏ దేశ చట్టము, ప్రభుత్వము ఈ బిట్కాయిన్కు పూచీగా ఉండదు, హామీ ఇవ్వలేదు. సాధారణంగా ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పూచీగా ఉంటాయి. కానీ బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వాలు ఎలాంటి బాధ్యత వహించవు. బిట్కాయిన్ల లావాదేవీలకు ప్రత్యేకంగా ఎక్స్చేంజ్ సంస్థలు ఉంటాయి.
వీటిని కొన్నప్పుడు లేదా వీటిని వాస్తవ కరెన్సీలోకి మార్చుకున్నప్పుడు కొంత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మన దగ్గర ఉన్న బిట్కాయిన్లను అవతలి వారికి పంపాలన్నా లేదా వారి దగ్గర ఉన్న బిట్కాయిన్లను మనం తీసుకోవాలన్నా అందుకు బిట్కాయిన్ పబ్లిక్కి ఉపయోగపడుతుంది. సాధారణంగా కొత్తగా బిట్కాయిన్లను కొన్నవారికి బిట్కాయిన్ వాలెట్ ఇస్తారు. దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ప్రైవేట్ కీ అంటారు. ప్రైవేట్ కీ ఉన్న ఇద్దరు యూజర్లు తమ పబ్లిక్ కీ ద్వారా బిట్కాయిన్లను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇక ఈ పబ్లిక్ కీ మొత్తం కనిష్టంగా 30కి పైన గరిష్టంగా 130కి లోపు క్యారెక్టర్లను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా 1, 5, or 9 నెంబర్తో ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రైవేట్ కీలో కూడా దాదాపుగా ఇంతే క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. ఇవి మొత్తం వివిధ అక్షరాలు, లెటర్లు, సింబల్స్, కాంబినేషన్ రూపంలో ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి. వర్చువల్ కరెన్సీ బిట్కాయిన్కు ఏ దేశము ప్రభుత్వము పూచి ఉండదు, కానీ పబ్లిక్ లెడ్జర్ అనేది పూచీకత్తుగా వ్యవహరిస్తుంది. పబ్లిక్ లెడ్జర్ అంటే బిట్కాయిన్ లావాదేవీలను నమోదు చేసే రికార్డ్ అన్నమాట. ఈ రికార్డులో బిట్కాయిన్ లావాదేవీలను నమోదు చేస్తారు. బిట్కాయిన్ లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ సర్వర్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ను ఉంచుతారు. ఈ క్రమంలో బిట్కాయిన్ లావాదేవీని అతి తక్కువ సమయంలో పబ్లిక్ లెడ్జర్లో నమోదయ్యేలా చూస్తారు. ఆ తర్వాత అక్రమాలు జరగకుండా నివారిస్తారు. అయితే ఇలా చేసే ప్రాసెసింగ్ పనికి గాను కొత్తగా బిట్కాయిన్లను సృష్టిస్తారు. ఇందుకోసం మైనర్స్ పనిచేస్తారు. వీరు కంప్యూటింగ్ పరిజ్ఞానంతో బిట్కాయిన్ లావాదేవీలను నిర్ధారించి వాటిని పబ్లిక్ లెడ్జర్లో నమోదు చేస్తారు. ఇలా చేయడాన్ని మైనింగ్గా వ్యవహరిస్తారు. బిట్కాయిన్ లావాదేవీల్లో మనకు వినిపించే మరొక పదం బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అంటే ఒక గంటకు సరాసరి 6 సార్లు చొప్పున ఆమోదం పొందిన లావాదేవీలను ఒక సముదాయంగా చేసి దాన్ని పబ్లిక్ లెడ్జర్లో నమోదు చేయడం. ఈ సముదాయాన్ని బ్లాక్ చైన్ అంటారు. ఈ క్రమంలో ఒక బ్లాక్ చైన్ నమోదైన వెంటనే అన్ని సర్వర్లలోకి ఇది కాపీ అవుతుంది. దీంతో డూప్లికేట్ లావాదేవీలు నివారించబడతాయి. అలాగే బిట్కాయిన్ చలామణిలో ఉందని చెప్పేందుకు కూడా ఏకైక సాక్ష్యం ఈ బ్లాక్ చైన్ మాత్రమే. ఇది పబ్లిక్గా వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది, కనుక దీంట్లో ఎలాంటి మోసం ఉండదని చెబుతారు. బిట్కాయిన్ లావాదేవీల సమాచారం మొత్తం కంప్యూటర్ సర్వర్లలో ఉన్నప్పటికీ అది భద్రంగా ఉంటుందని చెప్పలేం. హ్యాకర్లు దాడి చేస్తే బిట్కాయిన్ లావాదేవీలు ప్రశార్థకమే అవుతాయి. దీనికి తోడు ఈ కరెన్సీ అంతా వర్చువల్ కరెన్సీ, కనుక సాఫ్ట్వేర్ పరంగా ఏదైనా సమస్య వస్తే అప్పుడు కూడా బిట్కాయిన్ వినియోగదారులకు నష్టం వాటిల్లుతుంది. గతంలో కూడా బిట్కాయిన్ సాఫ్ట్వేర్కు కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ట్రెండింగ్లో బిట్కాయిన్ సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలో డెవలపర్లు ఈ సాఫ్ట్వేర్ వెర్షన్ను ఒక స్టెప్ డౌన్ గ్రేడ్ చేశారు. అలా బిట్కాయిన్ సమస్యల నుంచి బయటపడింది. అయితే తాజాగా జరుగుతున్న పరిమాణాల నేపథ్యంలో బిట్కాయిన్ సేఫ్టీపై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది. బిట్కాయిన్ వచ్చి ఇప్పటికీ దాదాపుగా 11 ఏళ్ళు అవుతున్న ఇది ఇంకా వర్చువల్ కరెన్సీ రూపంలోనే ఉంది. అయితే త్వరలోనే బిట్కాయిన్ వాస్తవ కరెన్సీని విడుదల చేయనున్నట్లు తెలిసింది. కొన్ని దేశాలు బిట్కాయిన్ను వాస్తవ కరెన్సీగా గుర్తించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో చేతితో పట్టుకోగల బిట్కాయిన్లను విడుదల చేయవచ్చని తెలుస్తున్నది. ఈ కాయిన్ల లోపల భాగంలో ఇంటర్నెట్లో ఉపయోగించగల బిట్కాయిన్ అడ్రస్ పబ్లిక్కి ప్రైవేట్కి ఇమిడి ఉంటుందని తెలిసింది. ఈ భౌతిక కాయిన్లను ఉపయోగించి ఇంటర్నెట్లో వర్చువల్ బిట్కాయిన్లను సొమ్ము చేసుకోవచ్చు. ఇప్పటికే కాసేసియస్ బిట్కాయిన్లలో పిలువబడే బిట్కాయిన్లను భౌతిక రూపంలో విక్రయిస్తున్నారు. వీటిలో గోల్డ్, సిల్వర్, బ్రష్ కోటింగ్లు ఉన్నవి లభిస్తాయి. ఆయా కోటింగ్లను బట్టి ఈ కాయిన్ల విలువ ఉంటాయి. బిట్కాయిన్స్పై మోజుతో ట్రెండింగ్ చేస్తున్న ఇన్వెస్టర్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బిట్కాయిన్ సహా వర్చువల్ కరెన్సీలో ట్రెండింగ్ చేసేవారు సొంతగా రిస్క్ తీసుకోవాలని, దీనికి ఎలాంటి పూచీ ఉండదని స్పష్టం చేసింది.
బిట్కాయిన్ ధర కేవలం స్పెక్యులేషన్పైనే ఆధారపడి ఉంటుందని, ఫలితంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని బిట్కాయిన్ ట్రెండింగ్కు ఇన్వెస్టర్లు బాధ్యులని తేల్చి చెప్పింది. బిట్కాయిన్ వర్చువల్ కరెన్సీల నుంచి వినియోగదారులను కాపాడే పటిష్ట యంత్రాంగం కోసం ఆర్బీఐ సేబీతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.